హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మీ మీనా వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను స్పెషల్ టమాటో పచ్చడి చేయబోతున్నాను దోశలోకి ఇడ్లీలోకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీరు పక్క ట్రై చేయండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇలా ఆయిల్ ఆయిల్లో చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా మీకు తెలుసా రెగ్యులర్గా ఈ పల్లీ చట్నీ తింటే ఏమవుతుందంటే అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో అప్పుడప్పుడు చేంజ్ ఉంటుంది మనకి ఇట్లా టమాటో చట్నీ ఇందులో పుదీనా అట్లా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది కదా సో నేను ఇట్లా చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత ఒక వన్ ఆనియన్ ఇంకా అల్ల వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇదంతా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము దాంట్లో వేయాలన్నమాట ఈ ఇది కూడా టమాటోస్ మగ్గిన తర్వాత ఆయిల్లోనే మగ్గాలి మొత్తము ఇదంతా ప్రాసెస్ మళ్ళీ దీనికి కొంచెం ఇష్టం ఉండేవాళ్ళు చింతపండు వేసుకోండి లేకపోతే వద్దు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మన టమాటోలో పులుపు అనేది ఉంటుంది సో నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి చింతపండు కొంచెం వేసాను అనమాట కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేశాను అండ్ దీనికి తాలింపు కూడా అవసరము ఇష్టం ఉంటే తాలింపు వేసుకోండి లేకపోతే లేదు ఇంకా మిక్సీ పట్టిన తర్వాత తాలింపు అనేది మిక్స్ అన్నమాట దీనికి ఒకవేళ మీకు నచ్చితే పసుపు వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే పసుపు వేయలేదు పసుపు వేస్తే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కొంచెం కొత్తిమీర ఫ్రెష్ ఇది అప్పుడే ఇది మార్నింగ్ మార్నింగే వీడియో తీసాను అనమాట కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను సో అప్పుడే కూరగాయలు ఇంటి ముందుకు వస్తే అత్తమ్మ కొత్తిమీర తెచ్చి కడిగి అప్పుడే పెట్టింది సో నేను కొంచెం దీంట్లో యాడ్ చేశాను ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి దగ్గరికి అవుతుంది ఇది ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి ఇష్టం ఉండేవాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండ్ ఇది మా ఇంటిదే మా ఇంట్లోనే ఉండే కరివేపాకు చెట్టు నేను అప్పుడే ఫ్రెష్ది కోసి వేసా తాలింపు వేసాను అన్నమాట అండ్ తాలింపుకి వచ్చేసి సింపుల్ నార్మల్గా ఎప్పుడు వేసే తాలింపే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ మూడు చాలు ఫ్రెండ్స్ మీరు పక్కా ట్రై చేయండి రెగ్యులర్గా ఈ పల్లి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా టమాటో చట్నీ మన ఇడ్లీలోకి దోశలోకి సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపరు మీరు పక్కా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇదంతా దగ్గర అయిపోయి మగ్గిపోతుంది ఇంకా దీన్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టేయడమే వేడివేడి అది అస్సలు మిక్సీ జార్లో వేయొద్దు ఆ బ్లేడ్స్ అనేవి ఖరాబ్ అవుతాయి అన్నమాట చూసారా నేను మిక్సీ పట్టేస్తున్నా సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేయడమే సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో ముందు ముందుంటాను అప్పటివరకు థ్యాంక్ యూ అండ్ మీకు ఇంకొక సీక్రెట్ ఏంటంటే మనం దోశ బ్యాటర్లోకి ఇలా నుంచి చూసే విధంగా వన్ ఆనియన్ మిక్సీ పట్టి ఉప్పు వేసి మిక్సీ కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి దోశ బ్యాటర్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకు దోశలు చాలా చాలా టేస్టీగా వస్తుంది సో మీరు పక్క ట్రై చేయండి కొంతమంది దోశ మీదనే ఆనియన్స్ వేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా నేను చూపించే విధంగా చేస్తే మనకు టేస్ట్ అనేది వస్తుంది దోశలో మీరు పక్కా ఒకసారి ట్రై చేసి చూడండి